రైట్. సో ఇతనికి సంబంధించిన స్మాల్ బేసిక్స్ అయితే నేను మీకు ఈరోజు అయితే అప్డేట్ చేస్తాను. సో ఎందుకు అంటే మీరు హ్యాకింగ్ ఫీల్డ్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఈ బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. సో ఈ బేసిక్స్ అనేవి తెలియకపోతే మీరు ఏంటంటే చెత్త చెత్తగా ఇష్టం వచ్చినట్టు సిస్టమ్ని యూజ్ చేసేస్తారు, మీకు అర్థం కాదు. సో ఆ బేసిక్స్ అనేవి మినిమం బేసిక్స్ అనేవి నేను చెప్తాను, మ్యాక్సిమం అనేది వేరే విషయం. మీరు హ్యాకింగ్ ఫీల్డ్లోకి ఎంట్రన్స్ అయ్యకొద్దీ ఎంట్రన్స్ అయ్యకొద్దీ తెలుస్తుంది. బట్ రైట్ నో మనకు అవసరం. ఇప్పుడు నేను ఒక పెద్ద ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా దివ్య, ఇంత పెద్ద పెట్టుకుంది కదా, ఇన్ని పెట్టుకుంది డెస్క్టాప్ మీద, యూట్యూబ్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, క్యాన్వా అంట, ఎనీ డెస్క్ అంట, విల్దార్ అంట, లేకపోతే ఫ్లెక్సీ క్లిప్, ఐఎస్, ఐ స్టాప్, ఇవన్నీ పెట్టుకుంది కదా. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు సిస్టమ్ హ్యాంగ్ ఆకి ఏమవుతుంది, హ్యాంగ్ అవుతుంది కదా. అన్ని పెట్టుకోకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి, అన్ని అయితే పెట్టుకోకూడదు. రీసెంట్లీ సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి కూడా ఇదే జరిగింది. ఏంటంటే తనది 8 GB ర్యామ్, కానీ తను ఇంత పెట్టుకొని ఏమైంది అంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. సో ఇట్లా జరిగిపోయింది. సో మనం అంత అయితే పెట్టుకోకూడదు. ఓకేనా? ఓకే ఓకే. వెబ్సైట్లో అయితే నో ప్రాబ్లం, కానీ మీకు డైరెక్ట్గా ఇవైతే మనది అప్లికేషన్లు అయితే పెట్టుకోకూడదు, అన్ని గుర్తుపెట్టుకోండి. సరేనా? థింగ్ అది. ఇప్పుడు బేసిక్కి సంబంధించిన సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అసలు సిస్టమ్కి, ల్యాప్టాప్కి, పీసీకి డిఫరెన్స్ ఏంటి? ఈరోజు మీరు ల్యాప్టాప్ అనగానే మీకు తెలుసు నేను వెళ్తాను ల్యాప్టాప్ కొనుక్కుంటాను, దట్ ఈస్ ద ల్యాప్టాప్. మరి పీసీ అంటే, ఓకే పీసీ అంటే నేను సిపియు పక్కన పెడతా, డెస్క్టాప్ మానిటర్ని పక్కన పెడతా అంటాం. ఓకేనా? సో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్. సో ఇప్పుడు చూడండి, మరి సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ల్యాప్టాప్, పీసీ రెండు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ల్యాప్టాప్, పీసీలలో రెండిట్లో నీకు సిపియు ఉంటుంది, రెండిట్లో స్టోరేజ్ ఉంటుంది, రెండిట్లో డెస్క్టాప్ ఉంటుంది, అన్నీ కలగలిసి ఉన్నదాన్ని సిస్టమ్ అంటారు. మరి పీసీ అంటే మానిటర్ ఒక పక్క, సిపియు ఒక పక్క, మిగతాది ఒక పక్క, ఇంకొకటి ఇంకో పక్క. మరి ల్యాప్టాప్ అంటే పీసీ, సిపియు ఒక పక్క, మానిటర్ ఒక పక్క, ఇంకో దాని పక్క, ఇంకో దాని పక్క, ఎట్లాదైతే ఉన్నాయో ల్యాప్టాప్ కూడా అంతే. కాకపోతే ల్యాప్టాప్ ఏంటంటే మన హ్యాండ్గా క్యారీ చేయొచ్చు అంటారు కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ ల్యాప్టాప్ కూడా మన హ్యాండ్గా క్యారీ చేస్తాం. దట్ ఈస్ ది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్, మీరు అది తెలుసుకోండి. సరేనా? ల్యాప్టాప్కి, పీసీకి, సిస్టమ్కి అది అయ్యే డిఫరెన్స్. అండ్ పీసీ యొక్క బేసిక్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రోసాఫ్ట్ ఇంజన్ చాలామంది అడుగుతారు, ఇదేం లేదు, మీరు యూజ్ చేస్తామే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడి విండోస్ కాబట్టి వాడి బ్రౌజర్ ఏదన్నా ఉందంటే అది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. మనము డిఫాల్ట్గా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ వస్తుంది, లేదా గూగుల్ సెర్చ్ వస్తుంది. సో అలానే ఇక్కడ మనకేంటి అంటే మైక్రోసాఫ్ట్ వాడి యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ కంపెనీ వాడిది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీ వాడి బ్రౌజరే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు నువ్వేంటంటే ఎవరన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ChatGPT ఓపెన్ చేశాడు, ChatGPT ఏం చేసావు, నీ సిస్టమ్ నుంచి ఓపెన్ చేసావు, నీ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఓపెన్ చేసావు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ OS, OS అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు తిను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలనుకున్నాడు, సర్చ్ చేయాలనుకున్నాడు, ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలనుకున్నాడు, లేకపోతే నేను పాటలు వినాలనుకుంటున్నాను, వెనకాల సిస్టమ్తో, వెనకాల స్టోరేజ్తో కనెక్ట్ అవ్వాలి, వెనకాల ర్యామ్తో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు పీసీ, అదే పీసీకి పక్కన పెద్ద సిపియు ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నది మీరు కంట్రోల్ చేయాలి అంటే మానిటర్ ఉన్నది. మానిటర్ ఉంటే సరిపోతుందా? మానిటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సిపియుతో కనెక్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా సిపియుని మాట్లాడలేరు కదా, సిపియుతో మాట్లాడే మధ్యలో ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది ఇదే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా సిపియుతో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీరు అడగాల్సినవన్నీ కూడా మీ తరఫున ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఈజీగా ఉంది. ఈరోజు మీరు డెస్క్టాప్ దగ్గరకు వచ్చేసరికి తను ఒకటి ఏదో ఒకటి ఓపెన్ చేయాలనుకుంది, అదే VLC మీడియా ప్లేయర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ VLC మీడియా ప్లేయరు మన డెస్క్టాప్లో ఉందా? లేదు లేదు,
అదే అదే మన మానిటర్ లో ఉందా, మన ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉందా? లేదు, సిపియులో ఉంది. సిపియు స్టోరేజ్ ర్యామ్ దీనికి లింక్ అయి ఉంది. మరి దాంతో నువ్వు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలంటే పోయి సిపియు ఆన్ చేయాలన్నా ఆన్ చేస్తా? లేదు, దానికి కనెక్ట్ అయ్యేది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఓఎస్ తయారు చేయబడింది అందుకు. ఈ ఓఎస్ ద్వారా మనం దాంతో మిడిల్ వరకు ఆ మిడిల్ వ్యక్తిగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ ఉంది. ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ని వాడు డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడు అంటే, విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేయి అని చెప్పి డెస్క్ టాప్ని అడిగాడు, ఆపరేటింగ్ సిస్టమ్ని అడిగాడు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పోయి ఏం చేసింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైతే ప్రాసెసర్ యూనిట్ ఉంటుందో దాంట్లో స్టోరేజ్ కానీ, విఎల్సి మీడియా ప్లేయర్ కానీ, దాంట్లో ఉండే ర్యామ్ కానీ అన్నిటికీ కనెక్ట్ అయ్యి దాని ఓవర్ ప్రాసెసర్ యూనిట్ని అడిగింది, నాకు విఎల్సి మీడియా ప్లేయర్ని ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేస్తా అని చెప్పి అది తీసుకొచ్చి మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తే, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసింది, నీకు మళ్ళీ డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. ఇప్పుడు నేను ఇందాక మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ ఓపెన్ చేయమన్నా, రైట్? సో చాట్ జీపీటీ ఓపెన్, సో తినేం చేశాడు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఒక సర్వర్కి పెట్టాడు కనెక్షన్. అవునా, ఒక సర్వర్కి కనెక్షన్ పెట్టాడు, అది వచ్చింది, ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ నౌ మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకుంటాం. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది నువ్వు పెడుతున్నావు దీనికోసం, చాట్ జీపీటీ ఓపెన్ చేయి అని. ఈ ఓపెన్ క్యాన్ అడిగేది నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ పెడుతున్నావు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి చాట్ జీపీటీ ఓపెన్ చేయని రిక్వెస్ట్ పెడుతున్నావు. ఇలా పెట్టే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటారు అంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మరి రిటర్న్ అక్కడ కూడా మెయింటెనెన్స్ చేయడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని పెడతారు. ఆపరేటింగ్ సిస్టమ్ పెడతారు, పెద్ద సిపియులు అన్నీ ఉంటాయి, డేటా, హార్డ్ డిస్క్లు, స్టోరేజ్లు అన్నీ ఉంటాయి అక్కడ. కానీ అది మెయింటైన్ చేయడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ విండోస్ ఉంది, అక్కడ కూడా విండోస్ ఉంటారా అన్న అంటే, మోస్ట్ విండోస్ యూజ్ చేయరు, లినిక్స్ యూజ్ చేస్తారు. అదంతా మీకు ముందర సెషన్స్లలో, అంటే ముందలంటే ఈ ఈ ఎథికల్ హ్యాకింగ్లో తెలియదు అండి, ఇంకా వెళ్ళతావు. ఓకేనా, అక్కడ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే అది సర్వర్ సైడ్ కోసం పనిచేస్తుంది, ఇదేం చేస్తుంది, క్లయింట్గా పనిచేస్తుంది. ఆ సర్వర్కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పంపిస్తుంది రిక్వెస్ట్ అనేది ఒక క్లయింట్గా. ఇలా పంపించే ఆపరేటింగ్ సిస్టమ్లు ఏమంటారు అంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. అలా రివర్స్ తీసుకొని ఆ సర్వ్ చేస్తుందే, సర్వ్ చేస్తుంది అటు సైడ్ నుంచి, ఇవి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అవి సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సో ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఓఎస్ని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, ఒకటి క్లయింట్గా, రెండు సర్వర్ సైడ్గా. ఎందుకన్నా అక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు డైరెక్ట్గా, హార్డ్ డిస్క్లు అవి ఇవి మేనేజ్ చేయడారంటే మేనేజ్ చేస్తారా? కానీ అక్కడ నువ్వు సెక్యూరిటీ పెట్టాలంటే డైరెక్ట్గా పోయి కనెక్ట్ అవుతావా, హార్డ్ డిస్క్ ఇది చెప్తావా? చెప్పలేవు. హార్డ్ డిస్క్కి చెప్పాలన్నా, ఇంకొక దానికి చెప్పాలన్నా, లేదంటే ఇంకొక దానికి చెప్పాలన్నా, నీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఆడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే, ఒక రూల్ క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్ పోయి దానికి చెప్పలేడు అనమాట. మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్కి చెబితే, ఆపరేటింగ్ సిస్టమ్ దానికి చెబితే అది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అలా మనకి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, రెండు ఉంటాయి. మళ్ళీ రేపు బొత్తున పోయింది కానీ అన్న, నువ్వు ఎందుకంటే హ్యాకింగ్ చెప్పావా, నా క్లయింట్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పలా, సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పలా అను, చాలా సింపుల్. ఓకేనా, సో ఇట్లా దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మొత్తం క్లోజ్ చేద్దాం. ఓకేనా, సో మొత్తం క్లోజ్ చేసుకుంటాం. సో ఇదంతా క్లోజ్ చేశాక సో ఇదంతా కూడా మీకేమంటే డెస్క్ టాప్ అనమాట. ఈ డెస్క్ టాప్ దగ్గర దిస్ పీసీ అని ఉంటుంది స్టార్టింగ్లో, చూడు దిస్ పీసీ అయ్యా. సో దిస్ పీసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే ఏదైనా మీరు ల్యాప్టాప్ పీసీ కొన్నప్పుడు దిస్ పీసీ అనేది ఇస్తాడు. ఎందుకు డిఫాల్ట్గా మనం ఏ మొబైల్ ఫోన్ కొన్నా ఒక సెట్టింగ్స్ ఎలా ఇస్తాడు,
సెట్టింగ్స్ ప్లే స్టోరు లేదా వాళ్ళ కంపెనీ యొక్క ఆ స్టోరు ఎలా ఇస్తాడు. అలాగా డీఫాల్ట్ తను ఏ సిస్టమ్ కొన్న డిస్పీసీ అనేది ఇస్తాడు. ఈ డిస్పీసీ వల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వు లోకల్ ఫైల్స్ని ఈ సిస్టంలో ఉండే ఫైల్స్ని డౌన్లోడ్స్ని నువ్వు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ని దాన్ని ఎడిట్ చేసుకోవడానికి లేదా దాన్ని మూవ్ చేసుకోవడానికి ఒక మెమరీ కార్డ్ ఎలానో అలా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఒక స్టోరేజ్ ఎలానో అలా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇతనికి ఇక్కడ ఏమున్నాయి, దివ్యకి ఏమున్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ సి, న్యూ వాల్యూమ్ బి, న్యూ వాల్యూమ్ ఈ అని ఉన్నాయి. కొంతమందికి అవి రావు, వాటి గురించి నేను చెబుతా తర్వాత. ఓకేనా?